తనే కొంచుకొని ఆ విగ్రహంలో దూరి దానికి ఓ శక్తినిస్తాడు. ఆ విగ్రహ రూపంగా అయినటువంటి భగవంతుడిని ఎవరైతే సేవించుకుంటారో వాళ్లను అనుగ్రహించడానికి ఆ విగ్రహ రూపకంగా ఉన్నటువంటి వాడు. అందుకోసం అనిర్దేశ వపు, మరి ఈ రూపంలో ఉంటాడా అంటే భగవంతుడికి నిర్గుణుడు కదా, మరి నిరంజన కదా, విశేషమైనటువంటి ప్రకాశం కలిగి ఉన్నటువంటి వాడు సూక్ష్మమైనటువంటి విగ్రహంలో ఉంటాడా అంటే ఉంటాడు. అది అనిర్దేశ వపు, ఏ నిర్దేశించడానికి వీలు లేనటువంటి రూపంలో ఉన్నటువంటి వాడు. వపు అంటే రూపం. అందుకోసమే ఏ బుద్ధి మనో అంగ ప్రత్యంగవంతో భవంతి, కాబట్టి అంగ ప్రత్యంగములు కూడా ఆ రకంగా ఆ బుద్ధి విశేషము చేత ఆ దానికి చేసినటువంటి కర్మ అనుష్ఠానం బాగా చేసి మంత్రముల చేత శుద్ధి చేసి దానికి తగినటువంటి యజ్ఞములు ఇవన్నీ చేసినప్పుడు అది కేంద్ర బిందువుగా వచ్చేసి అందులోనే ప్రవేశించినటువంటి వాడు. సాప్తమః భౌతికాస్తే భవంతి హిమాత్మికాను కల్వ్య భగవతో వ్యక్తి. కాబట్టి ఇటువంటి సాత్వికమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి అది సాప్త మహాభౌతికాస్తే, ఏడు లక్షణములతో కూడుకుని ఉన్నటువంటి ఆ భౌతిక లక్షణములు ఏవైతే ఉంటాయో అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి పంచభూతాత్మకము, తర్వాత విశేషమైనటువంటి ఆ బుద్ధి అహంకారము, ఈ రకంలో వచ్చేసి పరిపూర్ణమైనటువంటి లక్షణములతో కూడుకొని ఈ లౌకిక సంబంధమైనటువంటి విగ్రహములలో కూడా ఉన్నటువంటి వాడు. అలాగే మా సంఖ్య ఉత్తరతి భగవద్ ఆత్మిక ఇవ నైష భగవతో వ్యక్తి. కాబట్టి భగవంతుడే ఒక వ్యక్తి స్వరూపంలో, వ్యక్తి అంటే అందులో విశేషించబడినటువంటి ఒక రూపాన్ని పొంది ఉండటం ఆ వ్యక్తం. అవ్యక్తం అంటే అసలు ఎలా ఉంటాడో చెప్పడానికే వీలు లేనటువంటి అవ్యక్త స్వరూపి ఒక వ్యక్తి స్వరూపకంగా ఒక విగ్రహంలో వచ్చి ఉంటాడట. కాబట్టి శక్తాత్మక యథ అంగార ఖాదిర క్షాల్మలోచన సుప్రదీప్త. కాబట్టి ఈ రకంగా అగ్నిస్వరూపము ఏదో రకంగా ఉంటుంది, ఒక మునుగురు పువ్వు రూపంలో కూడా ఉంటుంది, ఒక బిలుదు రూపంలో కూడా ఉంటుంది, అలాగే సూర్యుడి రూపంలో కూడా ఉంటుంది. తర్వాత ఓగ్నిరేవ శాత్. కాబట్టి అగ్నిస్వరూపం ఎలాగైతే బహువిధంగా ఉంటుందో, విశేషంగా బుడవానరం కూడా అగ్నిస్వరూపమే, అలాగే దావానరము అడవుల్లో వచ్చినటువంటి దావానరం కూడా అనంతంగా విశేషంగా వస్తుంది. కాబట్టి అగ్నిస్వరూపం అనేక మూర్తులుగా ఎలాగైతే ఉంటుందో, కాబట్టి నీళ్లలో ఉన్నటువంటి బడబానలం కూడా వెలుగుతూనే ఉంటుంది, దాంట్లో శక్తి విశేషంగా ఉంటుంది. అలాగే అగ్నిస్వరూపమే సాక్షాత్ విష్ణు స్వరూపం. అదే మాదిరి పగలు ఆదిత్య స్వరూపంగా ఉండి రాత్రి అగ్నిస్వరూపంగా ఉన్నటువంటి స్వామియే మహాద్యుతి అని ఇంతకుముందు చెప్పినట్టే అనిర్దేశ వపుః. ఆ ఏ రూపం ఎలా మారిపోతుందో చెప్పడానికే వీలు లేదు. ఒక రూపం ఒకటే కాదు, ఈ ద్యుతి అంటే జ్ఞానం కలిగి ఉండి అనిర్దేశ వపుః, ఈ స్వరూపంలో కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అందుకోసమే సర్వతో జ్ఞానమేవ సర్వత ఐశ్వర్యమేవ సర్వత శక్తి ఏవ సర్వత్ చేత తద్ దృశ్య తద్ భవేత్. కాబట్టి పరిపూర్ణమైన సర్వతోముఖమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి, సర్వతోముఖమైనటువంటి ఐశ్వర్యం కలిగి ఉండి, సర్వతోముఖమైన శక్తి కలిగి ఉండి తద్ ఇచ్చేత్ తద్ భవేత్. తను స్వానుకూలంగా తన సంకల్ప మాత్రం చేత ఎప్పుడు ఎలా ఉండాలో అలా తనే స్వయంగా నిర్ణయించుకున్నటువంటి వాడు. కాబట్టి దీనికన్నిటికీ ఏమిటి మనము ఉపమానంగా చెప్పాలంటే సాక్షాత్ లక్ష్మీనరసింహస్వామి స్వరూపం. అది అంతకుముందు అటువంటి రూపం ఎవరు ధరించలేదు, ఇక మీద కూడా అటువంటి రూపం వస్తుందా చెప్పడానికి వీలు లేదు. కాబట్టి నభూతో నభవిష్యతి, మరి అలా సంకల్పం ఎలా వచ్చేసింది ఎవరికైనా తెలిసినా, ఎవరికి ఊహకు అతీతంగా ఉన్నటువంటి స్వరూపం, మరి అది అనిర్దేశ వపు. అందుకోసమే ఆ నారసింహ వపు అని ఇంతకుముందు వచ్చినటువంటి పదం అనిర్దేశ వపు. ఇంతకుముందు నిర్దేశింపబడినటువంటి ఆ స్వరూపమే కానే కాలేదు. మరి ఈ స్వరూపం ఉంటుందా అని బ్రహ్మదేవుడికి కాదు, పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవికి కూడా తన భర్త ఇటువంటి రూపాన్ని ధరిస్తాడా అని ఆమెకే తెలియదు. అందుకోసమే అనిర్దేశ వపు అని చెప్తున్నాం. రూప వర్ణాన్ని నిర్దేశ విశేషణం వివర్జిత. ఒక రూపము గాని ఒక వర్ణము గాని అంటే రంగు, కాబట్టి అది నిర్దేశము లేకుండా అటువంటి విశేషణంగా ఉన్నటువంటి స్వరూపం, ఆ స్వరూపం అనిర్దేశ వపు అని చెప్తున్నాం. నిర్దేశ విశేషణం ఉపమాన విశేషణం దర్శిత అనుపమ వైపు ఇది అర్థ. కాబట్టి ఇంకా అది ఒక రూపం గాని లక్షణం గాని దాని యొక్క శక్తి గాని జ్ఞాన శక్తి బల ఐశ్వర్యం వీటన్నిటి తేజం వీటన్నిటి విషయములలో కూడా అనిర్దేశంగా ఉన్నటువంటి స్వామి కాబట్టి అనిర్దేశ వపు అని చెప్పుకుంటున్నాం. అదే మాదిరి శ్రీమాన్. శ్రీమాన్ అంటే అందరిలోనూ గొప్పవాడు శ్రీమంతుడైనటువంటి వాడిని శ్రీమాన్ అని చెప్తాం. తదనురూపయ దివ్య భూషణ సంపద నిత్యయుక్త. పరిపూర్ణమైనటువంటి దివ్య భూషణములు కలిగి ఉన్నటువంటి వాడు తదనురూపయ అంటే భగవత లక్షణము ఎలా ఉంటుంది అంటే ఆ ఆరు లక్షణములతో కూడుకుని ఉన్న
జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ అంతు లేకుండా ఇవన్నీ ఒకే దగ్గర కలబోసినట్టు ఏదైతే ఉంటుందో శక్తి, ఆ శక్తిని కలిగినటువంటి వాడు శ్రీమాన్. కాబట్టి నిత్యయుక్త, ఇటువంటి పరిపూర్ణమైనటువంటి సంపద నిత్యము కలిగినటువంటి వాడు శ్రీమాన్ స్వరూపం. అందుకోసమే శ్రీమాన్ నారసింహ అని చెప్తాం. కాబట్టి ఈ రకంగా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ స్వరూపంలో ఉండి ఆ శ్రీమాన్ స్వరూపంలో ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణ స్వామి. అందుకోసమే నారాయణ అని చెప్పకుండా శ్రీమన్నారాయణ అని చెప్తాం. కాబట్టి శ్రీమన్ అంటే పరిపూర్ణంగా తేజస్తో ఉన్నటువంటి స్వామి. కాబట్టి ఇన్ని లక్షణంలో ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే అమేయాత్మ, అమేయమైనటువంటి ఆత్మ అంటే పరమమైనటువంటి ఆత్మ. పరమమైన అమేయమైన ఒకటే అర్థం. కాబట్టి అమేయంగా అంతటితో సమానం ఎవరు లేకుండా ఇత్తం వివిధ గుణ రూపాను రూపాంబోధి గంభీర భావ, రూపాను రూప అంబోధి గంభీర భావ, అన్ని రకములైనటువంటి రూపములు వివిధ గుణం, అన్ని వివిధములైనటువంటివి గుణములు చెప్పలేనటువంటి పరిపూర్ణ గుణములు కలిగి ఉన్నటువంటి వాడు రూప అనురూప అంబోధి. ఒక రూపమా ఈ రూపమా ఆ రూపమా అని చెప్పడానికి వీలు లేకుండా ఓ విశేషమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి రూపములను కలిగి ఉండి అందులో గంభీర భావ, గంభీరమైనటువంటి భావము కలిగినటువంటి వాడు. గంభీర భావము అంటే సముద్రము గంభీరము అని చెప్తాం. సముద్రం పైకి కనిపించే అలలతో కనిపించే పద్ధతి వేరు, అందులో లోపల ఉన్నటువంటి లక్షణములు ఎవరికీ తెలియదు. ఎన్ని జలచరములు ఉన్నాయో తెలియదు, లోపల ఎన్ని వస్తువులు ఉన్నాయో తెలియదు, ఎక్కడ లోతెంత ఎక్కడ పల్లం ఎంత, అది మాటి మాటికి లోపల కూడా ఆ ఇసుక అటు ఇటు కదులుతూ ఉంటే సముద్రం యొక్క రూపరేఖ విలాస లక్షణములన్నీ కూడా మారుతూనే ఉంటాయి. కాబట్టి అది షాడ్గుణ్య భావం కలిగి ఉన్నటువంటి భగవత లక్షణమే ఆ సముద్ర స్వరూపమే. విశేషంగా అరు ఆది లేదు అంతము లేకుండా అమోఘంగా ఉన్నటువంటి లక్షణం, అనూహ్యం అనంతం, అది ఊహక అందనటువంటిది. అందుకోసమే దానిని అమేయము అని చెప్తాం. అమేయ ఆత్మ యస్య సహ, అమేయమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా దీనికి ఆది అంతు లేనటువంటిది, ఎవరికి ఇది ఈ మాదిరి ఉంటుందా అని ఊహకు అతీతంగా ఉన్నటువంటిది కాబట్టి అది అమేయము, అది గంభీరమైనటువంటి భావము కలిగినటువంటి వాడు అమేయ ఆత్మ, అదే పరమాత్మ అని చెప్తాం. ఇదో పరమాత్మ అంటే మనం అందరం జీవాత్మనం, ఓ మనను మించినటువంటి వాడు పరమాత్మ అని తీసిపారేసేటువంటి మనలో గొప్పవాడిదే, మనమందరం ఉన్నాం, మనకన్నా గొప్పవాడు పరమాత్మ అని కాదు. సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడిని మించినటువంటి వాడు పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలిగి ఉండటం విశేషం. అలాగే మహాద్రిధృత్, మహా అద్రిధృత్, మహా విశేషమైనటువంటి అద్రిని ధరించినటువంటి వాడు అంటే మహాపర్వతాన్ని ధరించినటువంటి వాడు. అథ తదనుగుణ యథేష్ట విహార చేష్టిత మహాధృత్, మహాంతం మందరం మధనే ధృతవా. ఇది చాలా విషయములుగా చెప్పుకున్నాం. కాబట్టి మహాబలుడు అంటే మహాధృతే మహాబలుడు అవుతాడు. కాబట్టి అది ఎటువంటి స్వరూపం అంటే అమేయాత్మ అనిర్దేశ వపుహు. ఈ పదములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ వెళితే మన పురాణాల్లో దీనికి చాలా విశేషమైనటువంటి ఉపమానములు ఉన్నాయి. మహా అద్రి ధృత్, మహా గొప్పదైనటువంటి అద్రి పర్వతాన్ని ధృత్ ధరించినటువంటి వాడు. కాబట్టి తను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు గోపాల స్వరూపంలో 5 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ గోవర్ధనాన్ని చిటికన వేలు పైన ధరించినటువంటి వాడు అంటే ఆ స్వరూపానికి అది తారు పర్వతం. మరి మందర పర్వతం ఏమిటి? అన్ని పర్వతములోకెల్లా చాలా పొడుగ్గా ఉన్నటువంటి పర్వతం, విశాలం చాలా గొప్ప పర్వతం మందర పర్వతం. అందుకోసం సముద్ర మథనాని కోసం ఒక కవ్వ మాదిరి ఉండాలి అంటే ఏ పర్వతం బాగుంటుందని బ్రహ్మదేవుడు నిర్ణయించి మందర పర్వతం అని చెప్పాడు. మరి దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి వెళ్ళినప్పటికీ కూడా అది కదలలేదు, కొంచెం కదిలింది ఎత్తడానికి వీలు లేదు. అందుకోసమే అటువంటి పర్వతాన్ని ధరించినటువంటి వాడు. కాబట్టి అందరూ దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ వచ్చి భగవంతుడిని ప్రార్థన చేస్తే భగవంతుడు గరుత్మంతుడి పైన వెళ్ళి దాన్ని చదరంగం పావుల మాదిరి తీసి ఇలా పెట్టేశాడు గరుత్మంతుడి రెక్క పైన. తను పెట్టినటువంటి వాడు అంత శక్తి కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు అంటే 2-3 వేళ్లతోనే దాన్ని తీసి పెట్టేశాడు. దాన్ని ధరించినటువంటి గరుత్మంతుడు కూడా నారాయణుడి కైంకర్యం చేస్తున్నందువల్ల నారాయణ అనుగ్రహం చేత ఆ శక్తిని పొందినటువంటి వాడు, ఒక రెక్క పైన చివరిలో ఆ పర్వతాన్ని ధరించినటువంటి వాడు. కాబట్టి మహాదృత్ శ్రీమన్నారాయణ. కాబట్టి నారాయణ శక్తి కలిగి ఉన్నటువంటి గరుత్మంతుడు కూడా ఆ భగవత్ శక్తి మహాదృత్. ఈ రకంగా మందర పర్వతాన్ని ధరించాడు కాబట్టి తదనుగుణ యథేష్ట విహార చేష్ట, తదనుగుణంగా ఏ సమయానికి ఎలాగో
సమయానికి తగు మాటలాడనే, సమయానికి తగు చేతలు చేసనే, సాధించనే మనస అన్నట్టు ఆ రకంగా సదర్గుణ యథేష్ట విహార చేష్టిత, మహావిహారం తన ఇష్టం వచ్చినటువంటి చేష్టలు కలిగినటువంటి వాడు. అది కూడా ఎవరికి అంతం కాదు. మరి ఎలా వస్తుందంటే భగవంతుడే వెళ్ళి దాన్ని తీసుకొస్తాడా, రెండు చేతులతో నాలుగు చేతులతో మోసుకొస్తాడా అని అందరు అనుకుంటే ఇంత విశేషమైనటువంటి మహాశక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అందుకోసమే మహాంతం మందరం మధనే ధృతవాన్. మరి ఇంతటితో అయిపోయిందా, మందర పర్వతం తీసుకొచ్చి పెట్టేసేశారు, వాసుకుని కట్టేశారు. ఇటువైపు చిలుకుతూ ఉంటే ఆ సముద్రంలో అది కిందికి పోతూనే ఉంది. అయ్యో స్వామి, మళ్ళీ కిందికి పోతున్నది, దీన్ని ఎలా ధరించాలి? మరి ఎవరైతే తీసుకొచ్చారో అతడే దీనికి ధరించేటువంటి బలం కలిగి శక్తియుక్తులు కలిగినటువంటి వాడు షాడ్గుణ్య స్వరూపుడని మళ్లీ ప్రార్థన చేస్తే తన కూర్మ రూపాన్ని ధరించి మళ్లీ ఆ పర్వతం క్రిందికి వెళ్లి వాళ్ళు చిలుకుతూ ఉంటే అది క్రిందికి పోకుండా దాన్ని పైకి తీసేసినటువంటి వాడు, ఆ కూర్మ రూపాన్ని ధరించినటువంటి వాడు, అంటే కూర్మ జంతువుకు ఆ తాబేలుకు వీపు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అటువంటి రూపాన్ని ధరించినటువంటి స్వామి కూర్మ మహాద్రి ధృత్. అలాగే ఈ రకంగా ఈ శ్లోకం మహాబుద్ధి మహావీర్యో మహాశక్తి మహాద్యుతి అనిర్దేశ వపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రి ధృత్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస తతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. 20వ శ్లోకం. ఇందులో కూడా మహేశ్వాసో మహా ఇశ్వాసో, మహా చాలా గొప్పదైనటువంటి, ఇషు ఆసహ, ఇషు అంటే బాణం, ఆసహ అంటే ప్రయోగం చేయగలిగినటువంటి వాడు, అంటే గొప్ప గొప్ప బాణాలను ప్రయోగం చేయగలిగినటువంటి వాడు. కాబట్టి అన్ని బాణములోకెల్లా సామాన్యమైనటువంటి బాణములన్నీ కూడా శస్త్రములు, వాటికి మంత్రం ప్రయోగం చేస్తే అవి అస్త్రములుగా మారుతాయి. అన్ని అస్త్రములలోకెల్లా ఒక్కొక్క ఆగ్నేయాస్త్రం, వాయుదేవుడిది వాయువాస్త్రం, అలాగే ఈ రకంగా ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క అస్త్రం అనేటువంటిది ఉంటుంది. అలాగే రుద్రుడికి సంబంధించినటువంటిది పాశుపత అస్త్రం, పశుపతికి సంబంధించినటువంటిది పాశుపత అస్త్రం, దానికి కొంత శక్తి ఉంది. దాన్ని మించినటువంటిది బ్రహ్మాస్త్రం ఉంది, ఆ బ్రహ్మదేవుడి మంత్రం, అది గాయత్రి సంబంధం, అది ఒక రకమైనటువంటిది, మంత్ర శక్తితో ఉన్నటువంటిది మహాబ్రహ్మాస్త్రం. కాబట్టి బ్రహ్మాస్త్రం అన్నింటిలోనూ గొప్పది. మరి దాన్ని మించినటువంటిది శ్రీమన్నారాయణ అస్త్రం, అష్టాక్షరి స్వరూపం విశేషం. కాబట్టి అన్ని మంత్రములలోకెల్లా మంత్రరాజం అష్టాక్షరి ఎలాగైతే ఉందో అన్ని అస్త్రములలోకెల్లా నారాయణ అస్త్రం చాలా గొప్పది. ఒకరు నారాయణ, ఒకరు ఏదైనా అస్త్రం వేస్తే మళ్ళీ అటువంటి అస్త్రమే ఇంకొకడు వేయవచ్చును, కానీ నారాయణాస్త్రం వేస్తే మాత్రం మిగతా వాడెవ్వడు అటువంటి అస్త్రం ప్రయోగించడానికి వీలులేదు, అందరూ రథాలు దిగి నమస్కారాలు చెయ్యాలి. అందుకోసమే తథా మహాన్ మనోహరి ఇషునామాసః క్షేప సింధు బంధ దశగంధర వదాధౌ యస్య సః మహేశ్వాసః. ఇటువంటి విశేషమైనటువంటి అస్త్రములను కలిగి ఉన్నటువంటి స్వామి, అందులో ఈ ధనుస్సు ధరించినటువంటి వాళ్లలో ధనుర్ధరులలో రాముణ్ణి నేనే అని విభూజోగంలో చెప్పుకున్నట్టు ఆ ధనుర్ధారి అయినటువంటి విశేషమైనటువంటి సింధు బంధ దశకంధర ప్రధాదవు, ఆ సింధువునే బంధం చేసినటువంటి వాడు, ఆ సముద్రుడు రాకపోయేసరికి రాయపోషం చేస్తే అతడు రాకపోతే బాణాన్ని సంధించి నిన్ను ఇప్పుడే మొత్తం తీసుకుడేస్తాను అన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడి ఆ మహేశ్వాస లక్షణం, మహా గొప్ప వింటిని ధరించినటువంటి వాడు, గొప్ప బాణములను వేయగలిగినటువంటి వాడు, ఎక్కడో మిథిలా నగరం సమీపమైన బాణం వేసేస్తే ఆ మారీచుడు వచ్చి సముద్రంలో పడాడు. కాబట్టి మహా ఇశ్వాస ఆ రకంగా మహాయిషు వేసినటువంటి వాడు, ఆ రకంగా గొప్ప గొప్ప బాణములను ధరించినటువంటి వాడు. అలాగే నువ్వు శివధనుస్సును భంగం చేశావు కదా, మరి నా విష్ణు ధనుస్సును పట్టుకో అని చెప్పి పరశురాముడు ఓహో ధిక్కారం చేస్తే ఆ సునాయాసంగా అతడి చేతిలోంచి ఆ వింటిని తీసుకొని పరశురామ బలమును కూడా స్వీకరించినటువంటి వాడు. అంటే అక్కడ అవతార పరిసమాప్తి అయిపోయింది, ఇక సామాన్య ఋషికుమారుడి మాదిరి వెళ్ళిపోయినాడు పరశురాముడు. ఆ బాణం కూడా వేసి పరశురాముడి యొక్క వీర్యాన్ని కూడా తీసేసి తన మహాశక్తిని పొందినటువంటి వాడు మహేశ్వాస లక్షణం. అంతా శివనారాయణ లక్షణమే అయినప్పటికీ కూడా ఒక అవతార పరిసమాప్తి, ఇంకో అవతారానికి అప్పుడు ఆరంభం అనేటువంటిది లక్షణం. ఈ రకంగా మహేశ్వాస గొప్ప వీటిని అమ్ములను ధరించినటువంటి వాడు. అంతేకాదు ఆ త్రిపురాసుర సంహారంలో కూడా శివుడు ఆ రకంగా వీటిని ధరించి మేరు పర్వతాన్ని విల్లుగా చేసేసుకుని వాసుకునే నారిగా చేసి తాడుగా చేసి ఆ ఇషు ఆ బాణము ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే ఆ బాణము. అంటే ఒకే బాణము ఒకే క్షణంలో మూడు బాణములుగా మారి ఆ త్రిపురాసులను ఆ సాత్విక రాజస తామస లక్షణములుగా ఉన్నటువంటి
ఆ అసురుడను ఒకే క్షణంలో చంపగలిగినటువంటి లక్షణము కలిగి ఉన్నటువంటి స్వామి మహేశ్వాస. కాబట్టి శ్రీరామచంద్ర స్వరూపం, అలాగే శ్రీకృష్ణుడు కూడా బాణాసుర వశలో కూడా బాణాసురుడి భుజములన్నింటినీ తొలగించినటువంటి వాడు. అదే మాదిరి నరకాసుర వశ వృత్తాంతంలో కూడా తను వెళ్లి గొప్ప యుద్ధం చేసి, శ్రీ సత్యభామ కూడా వెళ్లితే అక్కడ విశేషంగా ఆమె కూడా యుద్ధం చేసింది. ఆ రకంగా విద్యుల్లత భంగి ప్రావృట కాలము చేసే బాణచయము అంభశీకర శ్రేణిగాన్. ఆ రకంగా ప్రావృట కాలం వర్షము కురిసిన మాదిరి శరవర్షము కురిపించినటువంటి స్వరూపం శ్రీకృష్ణ సత్యభామ స్వరూపములు. అందుకోసమే మహేశ్వాస అని చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే మహీభర్త, మహీ అంటే భూమికి భర్త. కాబట్టి ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ అని ధర భూమాతను లాగేదే వేడుకుంటూ ఉన్నామో అటువంటి భూమాతకు భర్త స్వరూపంలో ఉన్నటువంటి వాడు లలిత ధరణీభరణ శీల మహీభర్త. కాబట్టి విశేషంగా లలితంగా ఈ ధరణి భూమినంతా భరించేటువంటి భరణశీలుడు. భూమి అంటే ఏదో మనం ఉన్నటువంటి ఈ భూమియే కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండములు ఎన్నైతే ఉన్నాయో, చతుర్దశ భువనములు భూలోకముకు పైన ఉన్నటువంటి ఆరు లోకములు, భూలోకము క్రింద ఉన్నటువంటి ఏడు లోకములు అధోలోకములు, భూలోకము పైన భూలోకం భూవర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం, ఈ రకంగా రాజస లోకములు పైన ఉన్నాయి ఆరు. భూలోకం రాజస తామస సంబంధం, దీని క్రింద ఉన్నటువంటి కూడా తామస లోకములు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ ఈ లోకములన్నిటిని కూడా ధరించి ఇదంతా కలిపితే భూమి. భూలోకం అంటే ఏదో మనమున్న భూమియే కాదు, అన్ని లోకములు భూదేవి స్వరూపములే. ఇటువంటి భూదేవికి భర్తగా ఉన్నటువంటి వాడు మహీభర్త. కాబట్టి ఈ భూమి ఎలా సుకుమారంగా ఉన్నటువంటి భూమిని ఈ లోకములన్నిటిని కూడా వరాహ రూపంలో తను ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి వధ చేసినటువంటి స్వామి మహీభర్త స్వరూపం. అలాగే శ్రీనివాస, శ్రీనివాస అంటే చాలా గొప్పదైనటువంటి పదము కలిగా దైవం శ్రీనివాస అని చెప్పుకుంటూ ఉన్నాం. అదే మాదిరి శ్రీశ్చ నివాస శ్రీనివాస, శ్రీదేవికే తను నివాసుడైనటువంటి వాడు, ఆమెను తన వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి వాడు. అది ఎలాగా మథన సమానీత లక్ష్మి కాటుగార వక్షో అధికారోపణాది దివ్య చేష్టాపరం. కాబట్టి ఆ లక్ష్మీదేవి చెపల చెంచల అటు తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆమెను ఎక్కడ తన వక్షస్థలంలో పెట్టుకుంటే తన వక్షస్థలంలోనే అధిరోపణాది, ఆమె వచ్చేసి తన వక్షస్థలంలో నివాసం ఏర్పరచుకుంటే హాయిగా ఉన్నటువంటి వాడు. సముద్ర మదనమైన తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించి ఆ వనమాలను తీసుకుని వచ్చి ఎవరిని వరించాలనేసరికి మహాకేశములు కలిగినటువంటి వాడు కాబట్టి శ్రీమన్నారాయణుని వరించింది. అప్పుడు ఆమె తను తీసుకొని రొమ్ముకు హత్తుకొని వక్షస్థలంలోనే దానికి తగినటువంటి స్వరూప రూపములను కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంటే అప్పుడు తను శ్రీనివాసుడైనాడు. శ్రీదేవికి నివాసంగా ఉన్నటువంటి వాడు శ్రీనివాసుడు. అదే మాదిరి సతాం గతి, సతాం గతి, సతాం సత్పురుషులైనటువంటి వాళ్ళందరికీ కూడా తనే గతిగా ఉన్నటువంటి వాడు. సత్పురుషులందరూ కూడా శ్రీమన్నారాయణుణ్ణే ప్రార్థిస్తారు. అంటే సత్పురుషులు కాని వాళ్ళు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించకుండా మిగతా చిల్లర దేవుళ్లను ప్రార్థిస్తారు అన్నట్టు అర్థం. అందుకోసమే ముక్తానాం పరమాగతి అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఆ రకంగా ముక్తులకు పరమాగతి అయినటువంటి వాడు. ముక్తుడు అంటే ఏమిటి, సంసార బంధములంతా తుచ్చమైనటువంటి అని భావం ఎప్పుడైతే వస్తుందో అటువంటి వాళ్ళు ఇంకా వేరే గతి ఏమి లేదు, శ్రీమన్నారాయణుడే గతి. కాబట్టి అన్యథా శరణం నాస్తి తమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అనేటువంటి భావం ఎప్పుడైతే కలుగుతుందో వాడు ముక్త పురుషుడు, వాడు బుద్ధిమంతుడు, వాడే సతాం. కాబట్టి మిగతా దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు బుద్ధిహీనులు అని మన పూర్వులే నిర్ణయించారు. అందుకోసమే సతాం గతి. స్వచ్ఛంద చేష్టితైరపి ప్రణయ ప్రియంకర, కాబట్టి పూర్తిగా ప్రణత ప్రియంకర, ఎవరైతే సేవిస్తారో వాళ్లకు ప్రియాన్ని కలిగించేటువంటి వాడు. కాబట్టి ఆ ముక్తానాం పరమాగతి సతాం పరమాగతి అనేటువంటిది సతాం గతి అనేటువంటిది అర్థం. అలాగే అనిరుద్ధ, అనిరుద్ధ స్వరూపం చాలా విశేషమైనటువంటి లక్షణం. కాబట్టి ఇంతకు ముందే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ విషయములను మనం తెలుసుకున్నాం. అనిరుద్ధ స్వరూపంలో పరిపూర్ణంగా ఈ లక్షణములన్నీ సర్వ ప్రపంచాన్ని రక్షించేటువంటి వాడు. ఏవం నిర్ధూత నిరోధ నిరవధిక జీవలోక జీవాదు దివ్య చేష్టిత అపరిమిత చేష్టో భగవాన్ అనిరుద్ధ.
అపరిమితమైనటువంటి చేష్టలు కార్యకలాపములను నిర్వహించేటువంటి వాడు అనిరుద్ధ స్వరూపం. అది ఎలాగా? ఏం నిర్ధూత నిరోధ నిరవధిక జీవలోక జీవాదు దివ్య చేష్టిత. ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి జీవలోకములన్నిటికీ కూడా తనే అధికారిగా ఉండి నిరవధికంగా నిర్ధూత నిరోధం, వాళ్ళెవరికి కూడా ఎటువంటి కష్టములు లేకుండా అందరినీ క్షేమంగా చూసేటువంటి వాడు ఆ జీవాదు దివ్య చేష్టిత. అందరినీ ఏకకాలంలోనే పరిపూర్ణ లోకంలో ఉన్నటువంటి జీవాత్మలందరినీ రక్షించేటువంటి వాడు కాబట్టి ఇతడికి అనిరుద్ధ, ఏ రకమైనటువంటి రుద్ధము లేనటువంటి వాడు, నిరుధూత నిరోధం, నిరోధము లేనటువంటి వాడు అనిరుద్ధ, అందరినీ అందరి క్షేమములు చూసేటువంటి వాడు. అందుకోసమే ఏ రకంగానైతే ఈ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నీ ఎలాగైతే ఉంటాయో, ప్రవహిస్తూ ఉంటాయో, అదే తన విశేషమైనటువంటి తన దయను అన్ని జీవుల యందు ప్రసరింపజేసి అన్ని జీవులను రక్షించేటువంటి వాడు మహా తేజస్సు కలిగి ఉండి ఆ ఆరు లక్షణములు అనిరుద్ధుడిలో ఉన్నాయి అని శాస్త్రములు చెప్తాయి. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజములు ఆ వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ ఈ నాలుగు రూపములలోనూ కూడా ఈ ఆరు లక్షణములు ఉన్నాయి. అయితే విశేషంగా అనిరుద్ధుడు ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ లక్షణములు ఆరు లక్షణములు కూడా తన దగ్గర ఉండి అందరినీ నిరోధించేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి స్వామి. తనకు ఎవరు నిరోధించే వాళ్ళు ఎవరూ లేరు. అందరిపైన తనే అధికారం కలిగి ఉన్నటువంటి వాడు అనిరుద్ధ. సురానంద, సురులకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. అస్య అనిరుద్ధస్య అవతారకందస్య హంసావతార ఆపత్ సఖత్వేన సుర ఆనందితంది అస్మాది సురానంద. అందులో సురులందరికీ దేవతలందరికీ కూడా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ కష్టములను తీర్చేటువంటి ఆ లక్ష్మీనారాయణ స్వామి స్వరూపం ఏదైతే ఉంటుందో అతడే సురానంద స్వరూపం, సురులకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. అందుకే ఈ సురానంద లక్షణాన్ని హంసావతారము అని చెప్తాం. ఎందుకు? అనిరుద్ధ స్వరూపంలో ఉన్నటువంటి వాడు దేవతలందరికీ హంసావతారంలో కనిపించి అందరికీ సాత్విక భావంతో వాళ్లలో కొంత రాజస లక్షణం వచ్చినప్పుడు ఆ రాజస లక్షణాన్ని తొలగించి వాళ్లలో అహంకారాన్ని తొలగించి హంస స్వరూపంలో ఉండి ఆపద సఖత్వేన ఆపదలో ఉన్నటువంటి వాళ్లకు కూడా ఒక సఖుడిగా ఒక స్నేహితుడిగా ఉండి వాళ్ళని రక్షించేటువంటి ఆనంద స్వరూపం అస్మాదితి, అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. అంటే దేవతల కష్టాలు వచ్చినప్పుడు మీ కష్టాలు నేను తీర్చేస్తాను అని చెప్పి దేశకాల పాత్రాను పుణ్యంగా అవతారములను అవతారణం అంటే కిందికి దిగి వచ్చి అంటే దేవతలు నికృష్ట స్వరూపంలో ఉన్నారు కాబట్టి ఒక మీకు బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశం చేత తను పైనుంచి కిందికి దిగి వచ్చాడు. అదే అవతారం అంటే కిందికి దిగి రావటం. అంటే వాళ్ళ పరిస్థితి అనుగుణంగా తను కూడా కిందికి దిగి తన మహాశక్తి సంపన్నత అంతా చూపెట్టి వాళ్ళ దుష్టులనంతా శిక్షించి శిష్యులను రక్షిద్దామనేటువంటిది అవతార రహస్యం. ఆ రకంగా ఉన్నటువంటి వాడు సుర ఆనంద, సురులందరికీ ఆనందాన్ని కలిగజేసేటువంటి గోవింద. గోవింద, గో అంటే చాలా విశేషమైనటువంటి లక్షణములు. స్వర్గ ఇషు పశు వాక్ వజ్రి దిక్ నేత్ర గృహిణి భూ జలే ఇన్ని అర్థములు ఉన్నాయి గో అంటే. కాబట్టి గోవింద అంటే సుదిగిరాం వింద. ఈ రకంగా సద్ గవాం సుదిగిరాం, ఈ రకంగా గవాం అంటే ఆవులకే కాదు, గోవింద అంటే స్వర్గ, స్వర్గానికి ఆ నానార్థ వర్గంలో అమరపోషణలో నానార్థ వర్గంలో ఇన్ని అర్థములు ఉన్నాయి. గో అంటే స్వర్గానికి గో అని పేరు. ఇషు అంటే బాణానికి గో అని పేరు. వాక్, వాక్ చదువుకు వేదాలకు గో అని పేరు. వజ్రి అసలు ఇంద్రుడికి గో అనే పేరు. దిక్ అన్ని దిక్కులకు గో అని పేరు. గృణి అంకుశానికి గో అని పేరు. దిక్ నేత్ర కళ్లకు గో అని పేరు. అందువలసమే కళ్ళలోనే భగవంతుడి లక్షణం ఉంటుంది, సూర్య లక్షణం ఉంటుంది. అందుకోసమే మనం కళ్ళను ధ్యానం చేసుకుంటూ ఆ ఏకాత్మకా భావం అనేటువంటి ఆ దృక్ జ్ఞానంలోనే భగవంతుడి లక్షణం మనం తెలుసుకుంటాం. నేత్ర గృణి భూ, భూదేవికి గో అని పేరు. జలానికి గో అని పేరు. కాబట్టి ఈ గో అంటే ఇన్ని నామములు ఉన్నాయి, ఇన్ని అర్థములు ఉన్నాయి గో అనే పదానికి. అందుకోసమే సద్ గభాం స్తుతిగిరాం. అందుకోసమే ఒక గోమాతలోనే అన్ని లక్షణములు సర్వ దేవతా స్వరూపం గోమాత కాబట్టి గోమాతను సేవిస్తే అందరినీ సేవించినట్టు లెక్క. గవాదిషు విందే సంజ్ఞాయ, కాబట్టి గవాదిషు అంటే ఆవులన్నిటికీ కూడా ఒక సంజ్ఞాస్వరూపంలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఐశ్వరై సూయమానో ఉపకార, కాబట్టి దేవతలందరి చేత విందతీతి అందరి చేత కూడబడినటువంటి వాడు సర్వేషాం విందద గోవింద స్తుతిగిరాం. ఈ రకంగా గవాం
శ్రీరామ్ విందహ గోవిందహ, అందరి చేత సేవింపబడినటువంటి వాడు కాబట్టి గోవిందహ. ఈ గోవింద నామం అనేటువంటిది మనం ఏ ఆలయానికి వెళ్ళినప్పటికీ కూడా గోవింద అంటాం. నరసింహస్వామి ఆలయమైనా, రామాలయమైనా, కృష్ణాలయమైనా, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయమైనా, ఇంకా మన వాళ్ళందరూ మహా విశేషమైనటువంటి ఆ హృదయ విశాలత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది, శ్రీశైలం వెళ్ళినా, కాళేశ్వరి వెళ్ళినా, ఇక్కడ వెళ్ళినా అంతా గోవిందుడే కదా అనేటువంటి భావం చేత అంతా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. అందుకోసం ఆ కేశవుడే గోవింద. గోవిందుడు అనేటువంటిది ఆ గోవర్ధన పర్వతం ఆ ఎత్తి ఆ ఇంద్రుడికి అహంకారాన్ని తొలగించాడు కాబట్టి అప్పుడు ఇంద్రుడు దాసుడై గోవింద పట్టాభిషేకం చేశాడు శ్రీకృష్ణుడికి. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడికి గోవింద అనేటువంటి బిరుదునిచ్చాడు. కాబట్టి భగవంతుడికి తన నామములతో పిలిచిన దానికన్నా ఈ బిరుదుతో పిలిస్తే చాలా సంతోషం. మనకు కూడా అంతే, మన పేరును పెట్టి పిలిచిన దానికన్నా ఒక పదవియో, మంత్రి గారని చెప్పడమో, కలెక్టర్ గారని చెప్పడమో, ఏదో ఒక పేరుతో పిలవటం, ఏదో వారికి ఒక విశేషమైనటువంటి బిరుదు వచ్చేసింది అంటే భారతరత్న, పద్మభూషణ, పద్మభూషణ, ఆ రకంగా విశేషంగా గౌరవించి పిలుస్తారు. పేరు పెట్టి పిలిస్తే ఓ వారికి అవమానంగా ఉంటుంది అని చెప్పి అందుకోసం భగవంతుడికి కూడా ఒక గౌరవం, బిరుదు స్వరూపం ఈ గోవింద అనటం. కాబట్టి భగవత లక్షణమే గోవింద లక్షణం. అదే మాదిరి గోవిదాం పతిహి, ఈ గోవిదాం, గో విధాం, ఇంతకు ముందే చెప్పుకున్నాం గో అంటే వాక్ అని చెప్పుకున్నాం, అంటే వేదములు అని చెప్పుకున్నాం. గో విధాం అంటే వేదములను బాగా తెలిసినటువంటి వేద పండితులు, వేదవిత్తులు, అందులో వేద అర్థములను బాగా తెలిసి వేద రహస్యములను తెలిసినటువంటి వారు ఎవరైతే హంస స్వరూపములో ఉంటారో. ఇక్కడ మనం ఈ హంస లక్షణం, గోవింద స్వరూపము హంస లక్షణమే, అనిరుద్ధ స్వరూపము హంస లక్షణమే, అదే మాదిరి ఈ సురానంద స్వరూపం కూడా హంస లక్షణమే. హంస అంటే పరిపూర్ణంగా శుద్ధ సాత్వికంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడి వాహనం. హంస ఏమిటి, ఇటు ఆకాశంలోనూ కూడా ఎగురుతుంది, భూమి పైన కూడా నడుస్తుంది, జలములో కూడా ఈదుతుంది. కాబట్టి ఆకాశము, భూమి, జలము ఈ మూడు యానములు చేసేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటిది హంస. గద్ద ఉన్నది అంటే అది జలములలో వెళ్ళదు, ఆకాశంలోనూ, భూమి పైన నిలుస్తుంది, మళ్ళీ ఆకాశంలోనే ఉంటుంది. మరి ఎద్దు ఉన్నది అంటే ఎద్దు భూమి పైననే, అది ఆకాశంలో, సరే భగవత లక్షణం కాబట్టి కొంత ఆకాశంలో వెళ్ళవచ్చును, కాబట్టి నీటిలో కూడా వెళ్ళవచ్చును. కానీ హంస లక్షణం విశేషంగా ఆకాశంలో ఆ బ్రహ్మదేవుడు వెళతాడు, ఆ రకంగా ఉన్నటువంటి హంస లక్షణం. అదే మాదిరి కాకుండా హంసలో శుద్ధ సాత్విక లక్షణం ఉంది కాబట్టి పరమహంస అని చెప్పుకున్నాం. పరమహంస పరివ్రాజకాచార్య అని చెప్పి ఇటువంటి సన్యాస స్వరూపంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ కూడా పరమహంసలు అని చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి పరమహంస లక్షణము సాక్షాత్ శ్రీమన్నారాయణ లక్షణమే. గావ వేదగిర తద్విధాం జ్ఞానినాం జ్ఞాన యజ్ఞారాజ్యత్వేన పాత గోవిదాం పతి. కాబట్టి జ్ఞానులు, వేదములను అనుసంధానం చేసినటువంటి వేద పురుషులు, వేదార్థములను తెలిసినటువంటి వారు వేదగిర, అటువంటి వేద పర్వతములను పరిపూర్తిగా అనుభవించినటువంటి వారు, అటువంటి జ్ఞానులు జ్ఞాన యజ్ఞారాజ్యత్వేన వాళ్ళు జ్ఞాన యజ్ఞము చేస్తారు. కాబట్టి వేదములను అనుసంధానం చేసి యజ్ఞములు చేస్తారు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా పతిహి గోవిదాం పతిహి. గోవిదాం అంటే వేదములను బాగా విద్య, వేద విద్య బాగా తెలిసినటువంటి పరమహంస స్వరూపములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పతి స్వరూపంలో ఉన్నటువంటి వాడు హంసమూర్తి అథాత్మానం జ్ఞాన యజ్ఞ భుజం మరేతి. కాబట్టి భగవంతుణ్ణి మనం ధ్యానం, మంత్ర జపం చేస్తూ ఉన్నప్పుడు హంసమూర్తిగా ఉన్నటువంటి అటువంటి స్వామిని ఆత్మానం జ్ఞాన యజ్ఞ భుజం. కాబట్టి జ్ఞాన పరిపూర్ణ జ్ఞాన యజ్ఞం అంటే తపోయజ్ఞమే జ్ఞాన యజ్ఞం. కాబట్టి ఆ జ్ఞానంలోనే భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్లకు విశేషమైనటువంటి ఆ స్వరూపాన్ని స్మరిస్తే భగవద్ అనుగ్రహం పరిపూర్తిగా లభిస్తుంది అనేటువంటిది చాలా విశేషం. ఈ రకంగా ఈ శ్లోకంలో మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి. ఈ శ్లోకంతో ఈనాటికి ముగించుకొని శ్రీశ శ్రీ సైన్యనాథాన్ వకుళధర మునింనాథ పంకేరుహాక్ష శ్రీరామం యామునార్య మునిమమిత మహాపూర్ణ రామానుజార్య గోవిందం భట్ట వేదాంత్యభిధమునిగలిత్వం సదాశాంత కృష్ణం లోకార్యః సేనగేశౌ వరవర మునిమపి అన్వహం చింతయామి. అస్మద్గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.